నమస్తే అండి ప్రేమికుల రోజు వ్యాలెంటైన్స్ డే దాని గురించి మాట్లాడుకుందాం ఒక రకమైన అని కూడా మీరు అనుకోవచ్చు సాంప్రదాయవాదులు ఈ వ్యాలెంటైన్స్ డే పేరు వినగానే చీచి చీచిఛి అని చెప్పి ఏదో ఒక నీచమైనది జరిగిపోతోంది అన్నట్టు ఆలోచించడం ప్రవర్తించడం మనకు తెలుసు మన సమాజంలో మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రేమ అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత సహజంగా కలిగే భావాలలో భావనలల్లో ఒకటి అన్నది మీకు తెలుసు సెలబ్రేట్ చేసుకోవడం అంటే ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం అన్నది మన భారతదేశంలో అనాదిగా ఉండనే ఉంది రకరకాల రాజ్యాలలో మన భారతదేశంలో రకరకాల రూపాలలో ఉండేది అంతెందుకండి మన భారతదేశంలో ప్రతిదీ ఒక సెలబ్రేషనే ఒక సెరమనీయే చిన్న పిల్లలకు చెవులు కుట్టినా సరే ఒక సెరమనీ ఒక సెలబ్రేషన్ మొదటిసారి వెంట్రుకలు తీసినా సరే ఒక సెరమనీ ఒక సెలబ్రేషన్ అలాంటిది ప్రేమను పనికిమాలిన వస్తువులాగా దాన్ని ఏదో పక్కన బారేసి ఉంటుంది మన భారతీయ సమాజం అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదు అయితే ఒకటి ప్రేమ పేరుతో ప్రస్తుతం కొందరు అందరు కాదు కొందరు సమాజంలో బహిరంగ ప్రదేశాలలో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని మనం ఖండించవచ్చు దాన్ని మనం ప్రశ్నించవచ్చు కానీ దాన్ని ఖండించే పనిలో ప్రేమకు ప్రేమించడానికి ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరము లేదు దాన్ని ద్వేషించాల్సిన అవసరం అంతకంటే లేదు అన్నది నా అభిప్రాయం ఎందుకంటే అండి భారతదేశంలో అనాదిగా ఉంది అని చెప్తున్నాను కదా ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఉదాహరణకండి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు హిస్టరీ ఆఫ్ రెడ్డిస్ కింగ్డమ్ అని చెప్పి ఆయన ఒక రీసెర్చ్ జర్నల్ రాశారు అందులో ఆయన రెడ్డి రాజుల కాలంలో అంటే ముఖ్యంగా కొండవీటి రెడ్డి రాజుల గురించి ఆయన రాస్తూ రెడ్డి అని చెప్పి ఒక రాజుకు కర్పూర రాయలు అనే బిరుదు ఉండేది అని చెప్పి ఆయన రాశారు అసలు ఆ రెడ్డి అనే రాజుకు కర్పూర వసంతరాయలు అన్న బిరుదు ఎందుకు వచ్చింది అన్న దాని మీద కూడా ఒక రీసెర్చ్ ఉంది దానికి సంబంధించిన ఒక చర్చ ఉన్నది డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు కర్పూర వసంతరాయలు అని చెప్పి ఒక అద్భుతమైన కావ్యాన్ని రాశారు అందులో ఈ కుమార గిరిరెడ్డి ఆయన ఆస్థానంలో ఉండే నర్తకి లకుమా అని ఉంటుంది లకుమా దేవి వాళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఆ లవ్ స్టోరీ లాంటి దాన్ని ఆయన అందులో రాశారు ఈ కర్పూర వసంతరాయలు అన్న బిరుదు ఎందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు వసంతోత్సవాలు అని చెప్పి నిర్వహిస్తూ ఉండేవాడు కుమారగిరిరెడ్డి ఒక రకంగా చెప్పాలంటే లవ్ ఫెస్టివల్ అని చెప్పాలి ఇప్పటి భాషలో చెప్పాలంటే దానికోసం ఆయన పంజాబ్ నుంచి కర్పూరాన్ని గోవా నుంచి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి వాటిని కలిపి తొమ్మిది రోజుల పాటు జనంపై ఆయన చల్లుతూ ఉండేవాడు యువతీ యువకులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు రంగులు చల్లుకునేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తిని ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఒక రకంగా స్వయంవరం అని కూడా మీరు అనుకోవచ్చు తొమ్మిది రోజుల పాటు అలాంటి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి వసంతోత్సవాలు అన్న పేరిట చేస్తూ ఉండేవారు మన భారతదేశంలో అండి ఈ ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం అన్నది అనాదిగా రకరకాల రాజ్యాలలో రకరకాల రూపాలలో ఉండేది ఉదాహరణకండి హోలీ పండుగ సందర్భంగా కూడా మన భారతదేశంలోని రకరకాల ప్రాంతాలలో రకరకాల ఫెస్టివల్స్ జరుపుకుంటారు పేరుకు పెద్దగా హోలీ ఫెస్టివల్ అని ఉంటుంది మళ్ళీ అందులో ఒక సబ్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు ఉదాహరణకు శ్రీకృష్ణుడు పెరిగినటువంటి ప్రాంతాలు మధుర కావచ్చు బృందావనం కావచ్చు పదహారు రోజుల పాటు అత్యంత ఘనంగా ఆ పండగ చేస్తారు హోలీ పండగ సందర్భంలో రంగపంచమి అని చెప్పి చేస్తారు శ్రీకృష్ణుడికి రాధకు మధ్య ఉన్నటువంటి ప్రేమను కొనియాడుతూ పాటలు పాడుతారు డ్యాన్స్ చేస్తారు మరొకటి ఏంటంటే శ్రీకృష్ణుడు తన తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నా శరీరం రంగు నల్లగా ఉంది రాధ శరీరం రంగు ఏమో తెల్లగా ఉంది మా ఇద్దరి శరీరాల మధ్య రంగులో ఇంత వ్యత్యాసం ఉంది అని చెప్పి తల్లికి కంప్లైంట్ ఇచ్చాడు చిన్నప్పుడు అని చెప్పి అంటూ ఉంటారు సరే దీన్నే రకరకాల పద్యాలలో బలరాముడి రంగు తెల్లగా ఉంది నా రంగు నల్లగా ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడని కొన్ని పద్యాలలో ఉంది రకరకాల రూపాలలో చెప్తూ ఉంటారు అయితే ఆ టైంలో అండి శ్రీకృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పొయ్యి ఆమె కూడా నల్లగా అయిపోతుంది కదా అని చెప్పి సరదాగా చెప్పిందట అప్పుడు శ్రీకృష్ణుడు రంగు తీసుకొని వెళ్ళి రాధకు పూయడం మొదలెట్టాడు ఆ తర్వాత రాధ వచ్చి మళ్ళీ నాకు రంగు పూస్తావా అని చెప్పి శ్రీకృష్ణుడికి రంగు పూయడం ఇదంతా కూడా ఒక ఉత్సవంలాగా చేస్తారు ఇప్పటికీ మధురాలో బృందావనంలో ముఖ్యంగా అండి వసంత ఋతువులో చేస్తారు వసంత ఋతువు అంటేనే ప్రేమ అనేది వికసించడానికి అనువుగా ఉండే ఋతువు వసంత ఋతువు అని చెప్పి మన కవులు సంస్కృతంలో ఉన్న కవులు కావచ్చు తెలుగులోని కవులు కావచ్చు హిందీ కావచ్చు తమిళం కావచ్చు రకరకాలుగా వర్ణించారు వసంత ఋతువును ప్రేమను కలిపి వర్ణించినటువంటి కావ్యాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో ఉదాహరణకండి కాళిదాసు కాళిదాసును కవి కుల గురువు అని పిలుస్తారు అలాంటి కాళిదాసు సంస్కృతంలో ఆయన రాసిన నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం విక్రమోర్వశీయం మాళవికాగ్నిమిత్రం ఇవన్నీ నాటకాలు అలాగే మేఘ సందేశం మేఘ సందేశం నాటకం కాదు కానీ అదొక కావ్యం వీటన్నింటిలో కూడా అండి అతి ముఖ్యమైన కథ ఏం నడుస్తున్నా కానీ అండర్ కరెంట్గా నడిచే కథ ఏంటంటే ప్రేమ అంటే పువ్వులు అనేవి ఒక కథలాగా మీరు ఆలోచిస్తే ఆ పువ్వులన్నింటినీ గట్టి దండలాగా కుచ్చి ఉంచేది ఏంటయ్యా కాళిదాసు రాసినటువంటి వీటన్నింటిలో అంటే ప్రేమ ఇంకా కాళిదాసు రాసినటువంటి నాటకాలలో కావ్యాలలో లవ్ లెటర్స్ ఉన్నాయి హంసతో ప్రేమ రాయబారాలు పంపించడం ఉంది ప్రేమను ప్రపోజ్ చేయడం ఉంది విరహ గీతాలు ఉన్నాయి చాలా ఉన్నాయి మన దేశంలో అంతెందుకండి మీరు రామాయణం కానీ మహాభారతం కానీ పురాణాలు కానీ ఏమైనా సరే మీరు చదివితే అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి చేయడాలు అబ్బాయికి ఇష్టం లేని పెళ్ళి చేయడాలు ఇష్టం లేని వాళ్లను బలవంతంగా పెళ్లి చేసుకోమని చెప్పి మెడబట్టి గంటడాలు భూతద్దం పెట్టి పట్టుకొని వెతికినా సరే మీకు ఇలాంటివి ఏవి కూడా కనిపించవు రామాయణంలో కనిపించవు భారతంలో కనిపించవు పురాణాల్లో కూడా కనిపించవు దానికి కారణం ఏంటంటే ఆ స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉంది ఉంది కంటే ఉండేది అంటే బాగుంటుందేమో స్వయంవరం అది మన కాన్సెప్టే మన భారతదేశం కాన్సెప్టే కొన్ని స్వయంవరాలేమో రకరకాలుగా అంటే అంతస్తులను బట్టి స్వయంవరాలు కొన్ని జరుగుతూ ఉండేవి అంటే ఫినాన్షియల్ స్టేటస్ అలాగే సమాజంలో ఉన్నటువంటి స్టేటస్ను బట్టి స్వయంవరానికి ఆహ్వానించిన స్వయంవరాలు కొన్ని ఉన్నాయి అవేవి పట్టించుకోకుండా అమ్మాయిని పిలిచి అమ్మాయి నువ్వు చెప్పు నెక్స్ట్ నీకు స్వయంవరం పెట్టబోతున్నాం నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు అతని క్యారెక్టర్ ఎలా ఉండాలి యాటిట్యూడ్ గురించి ఆలోచిస్తావా పవర్ గురించి ఆలోచిస్తావా నీకు ఏది హై ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఏమిటి ఆలోచించు అని చెప్పి అమ్మాయికి స్వేచ్ఛనిచ్చేవారు భారతదేశంలో నువ్వు ఎలాంటి వాటిని చేసుకోవాలనుకుంటున్నావో నువ్వు ఆలోచించు వాళ్ళని పిలిచి కుర్రాళ్లను రిటర్న్ టెస్ట్ పెడతావా లేకపోతే ఇంటర్వ్యూ పెడతావా వాళ్లకు హై జంప్ లాంగ్ జంప్ బాడీ బిల్డింగ్ లాంటివి పెడతావా లేకపోతే ఇంకా వాళ్లకు వాళ్ళ పరాక్రమాన్ని టెస్ట్ చేస్తావా పోని నువ్వు ఎలాంటి వాడిని చూస్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలో నీకేమైనా ఇబ్బంది అయితే నన్ను ఏమైనా సాయం చేయమంటావా ఇంత ఫ్రీడమ్ ఉండేది మన భారతదేశంలో మీరు ఏ కావ్యాలు చదివినా నాటకాలు చదివినా ఇతిహాసాలు చదివినా ఇలాంటి స్వేచ్ఛ అనేది కనిపిస్తుంది నాన్నగారు నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే మొత్తం భారత ఇతిహాసాలలో పురాణాలల్లో హీరోలుగా చిత్రీకరింపబడ్డ ఏ తల్లిదండ్రులు కూడా నో నువ్వు చేసుకోవద్దు నోరు మై నువ్వు ఆయన చేసుకున్నావు అండి నేను నీకు నా ఆస్తి ఇవ్వను ఇంట్లోంచి గెంటేస్తాను నీ ప్రేమ దోమ కట్టుపెట్టు ఇలాంటి డైలాగులు చెప్పిన దాఖలాలు ఎక్కడ మీకు ఇతిహాసాలలో కనిపించవు అలా ఇతిహాసాలలో పురాణాలలో ఏ తండ్రి అయినా మాట్లాడాడంటే ఆ తండ్రిని ఖచ్చితంగా విలన్ల జాబితాలో చేర్చిన సంఘటనలే ఉన్నాయి మన ఇతిహాసాలలో ఉదాహరణకు బాణాసురుడు ఉన్నాడు అలాగే రుక్మిణీదేవి అన్న రుక్మి ఆయన కూడా రుక్మిణికి ఎవరు ఇష్టమో ఏంటి అన్నది కనుక్కోకుండా అమ్మాయికి స్వేచ్ఛ అనేది ఇవ్వకుండా తనకిష్టం వచ్చిన వ్యక్తితో తాను పెళ్లి సెటిల్ చేస్తాడు రుక్మిణికి శిశుపాలు నుంచి పెళ్లి చేయాలని కానీ ఇంకా తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు శ్రీకృష్ణుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటే ఇతిహాసాలు పురాణాలలో ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి ఎవరైనా ప్రేమించింది అంటే నో అని గనక తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు అన్నారు అంటే అసలు అమ్మాయికి స్వేచ్ఛ ఆలోచించే స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదంటే ఖచ్చితంగా వాళ్ళను విలన్ల జాబితాలో చేర్చేవారు మరి ఇప్పుడు సమాజంలో ఎంతమంది విలన్స్ ఉన్నారో మీరు ఆలోచించుకోండి ఇక ఇప్పుడు భారతదేశంలో అండి మనం ఆలోచించాల్సింది ఒకటి ఉండి అసలు ఎందుకు ఈ విధంగా తయారయ్యారు ఒకప్పుడు భారతదేశం మరి అలా ఉండేది కదా మన పురాణాలు కావ్యాలు ఇతిహాసాలు అవన్నీ చదివితే అలా కనిపిస్తోంది ఇప్పుడు ఎందుకు ఇలా కనిపిస్తోంది సమాజం అని ఆలోచిస్తే దానికి ఇప్పుడున్న సమాజానికి మధ్య ఒక ఏళ్ల యుద్ధం ఉంది ఏం యుద్ధము భారతదేశం మీదకి మిడతల దండులాగా వచ్చి పడ్డ మొగలులు ఖిల్జీలు తుగ్లక్లు ఓ ఎంతమంది వచ్చారో మీకు తెలుసు వాళ్ళు వచ్చి పడగానే ఈ అమ్మాయికి స్వేచ్ఛ అనేది పోయింది బాల్య వివాహాలు అనేవి మొదలయ్యాయి అమ్మాయికి స్వేచ్ఛ ఇచ్చి నేను పెరుగుతాను పెద్ద అవుతాను అప్పుడు నాకు కావాల్సిన వాడిని నేను సెలెక్ట్ చేసుకుంటాను చూస్ చేసుకుంటాను అన్న పరిస్థితి అన్నది మొఘలాయిలు కిల్జీలు తుగ్లక్లు వీళ్ళందరి దండయాత్రల వల్ల పోయింది ఎందుకంటే తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు అసలే మనం ఇప్పుడు ఈ మొఘలులు వీళ్ళందరి రాజ్యంలో ఉన్నాము వీళ్లకు అసలు ఇలాంటి నీతి లేదు వీళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటున్నారు అసలు పెళ్ళి లేదు ఏమీ లేదు అమ్మాయి కనిపిస్తే చాలు లాక్కెళ్ళిపోతున్నారు వీళ్ళకు ధర్మము లేదు ఇక వాడు అమ్మాయిని లాక్కెళ్ళి వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు వాళ్ళను రాణులుగా అయితే ఎలాగో పెట్టడు ఉంపుడు గత్తెల్లాగానో లేకపోతే బలవంతంగా ఇంక వాడు ఏం చేస్తాడో మనం చెప్పలేము అవన్నీ ఎందుకు ముందే చిన్నప్పుడు బాల్య వివాహం ఏదో చేసేసి మనం అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి పంపించేస్తే అయిపోతుంది కదా అని ఆలోచించే స్థితిలోకి భారతదేశపు సమాజం అనేది నెట్టబడింది అది పరిస్థితి ఇక అక్కడి నుంచి స్వేచ్ఛ అనేది క్రమక్రమంగా పోయింది ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు అప్పటి నుంచండి భారతీయ సంస్కృతిని వాళ్ళు చాప కింద నీరులాగా మార్చేస్తూ వచ్చారు ఒకప్పుడు చాలా ఓపెన్గా కుటుంబ సభ్యులతో కుటుంబంతో చర్చించదగిన విషయాలను కూడా ఆంగ్లేయులు వచ్చాక ఎలా తయారు చేశారంటే అమ్మో అవి మాట్లాడకూడదు అమ్మో అవి చర్చించకూడదు అన్నంత దారుణంగా తయారు చేసి పెట్టారు ఆంగ్లేయుల సంస్కృతి వాళ్ళ విద్యా విధానం అనేది అలా తయారయ్యింది మనది అంటే మన భారతీయ సంస్కృతి అనేది గమనిస్తే గత వెయ్యి రెండు మూడు వేల సంవత్సరాల నుంచి క్లోజ్డ్ కల్చరు కాదు ఓపెన్ కల్చరు కాదు బ్యాలెన్స్డ్ కల్చర్ అని చెప్పొచ్చు అంటే అటు పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి కాదు ఇటు మధ్య ఆసియాలో ఉన్నటువంటి క్లోజ్డ్ కల్చర్ ఉంటుంది అలాంటి కల్చర్ కూడా కాదు మనది ఆ రెండింటికి మధ్యస్థంగా బ్యాలెన్స్ అవుతూ వచ్చేది ఇక ఇప్పుడండి రెండు ఎలా తయారయ్యాయంటే రెండు వైపులా అయితే అమలాపురం కాకపోతే కాకినాడ అని చెప్పి కొందరేమో సమాజంలో పూర్తిగా ఓపెన్ కల్చర్కు అలవాటు పడ్డ సంస్కృతి కనిపిస్తోంది వ్యాలంటైన్స్ డేని అని కనుక గమనిస్తే ఇక కొంతమంది ఏమో పూర్తిగా క్లోజ్డ్ కల్చర్ లోపలికి వెళ్ళిపోయి అమ్మో వ్యాలంటైన్స్ డే అనే పేరుంటేనే మండిపడడం అదేదో దుర్మార్గమైనటువంటి పని అన్నట్టు ప్రతిస్పందించడం ఇది కూడా కనిపిస్తోంది దీనికి కారణం ఏంటయ్యా అంటే ఇంతవరకు నేను చెప్పింది వాలెంటైన్స్ డే అని అనగానే మన భారతదేశంలో కొన్ని చోట్లనేమో ఇక యూనివర్సిటీస్లో బహిరంగంగా ముద్దుల పండగలు ఇవి చేయడం ఇక కొంతమంది ఏమో పూర్తిగా క్లోజ్డ్ కల్చర్లోకి వెళ్ళిపోయి ప్రేమికులు అనేవాళ్ళు కనిపిస్తేనే బయట కొట్టండ్రా వాళ్ళని తన్నండ్రా అనే పరిస్థితికి వెళ్ళిపోవడం నా ఒపీనియన్లో అండి రెండు అంతగా అవసరం లేదు అటు పూర్తి ఓపెన్ కల్చర్ అవసరం లేదు ఇటు పూర్తి క్లోజ్డ్ కల్చర్ అవసరం లేదు మధ్యలో బ్యాలెన్స్ అవుతూ ఉండాలి లేకపోతే సమస్యలు వస్తాయి అటు స్వేచ్ఛ ఉండాలి ఇటు ఏది తప్పు ఏది మంచి అని ఆలోచించగలిగే అవకాశం కూడా ఉండాలి ఒక ఆయన అండి వ్యాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు రంకెలేస్తూ ఉండేవాడు ఆవేశంగా ఈ ప్రేమ దోమ పాశ్చాత్య కల్చర్ అని చెప్పి అరుస్తూ ఉండేవాడు బాగానే ఉంది ఆయన కూతురు అండి పెరిగి పెద్ద అయ్యాక తన తండ్రి ఎలా ప్రతిస్పందిస్తాడో ప్రతి వ్యాలంటైన్స్ డేకి ఆమెకు తెలుసు కానీ తన కూతురి మనసులో కలిగినటువంటి ప్రేమనైతే ఆయన ఆపలేకపోయాడు ఎవరినో ప్రేమించింది తన క్లాస్మేట్ను ఎవరినో ఓ రోజు ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది విషయం తెలుసుకున్నారు ఇక కూతురు ఎక్కడుందని చెప్పి ఆమెను ట్రేస్ చేయడం మొదలుపెట్టారు ఫోన్స్ ఆ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడుందో పట్టుకున్నారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పరువు పోతుందని భయం మొత్తానికి పట్టుకున్నారు అక్కడికి వెళ్ళారు కానీ అప్పటికే పెళ్లి అయిపోయింది ప్రేమనైతే అయితే ఆపలు లేరు అది మాత్రం నిజం స్వేచ్ఛ స్వేచ్ఛను మనం ఇవ్వగలిగితే ఇంట్లో ఎవరైనా సరే ఒకరొకరు ఓపెన్గా మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటే కుటుంబానికి సంబంధించిన విషయాలు తమ జీవితానికి సంబంధించిన విషయాలు అప్పుడు ఏది మంచు ఏది చెడు ఏది మంచి అనేది మాట్లాడడానికి ఒక అవకాశం అనేది ప్రతి ఇంట్లో ఉంటుందనేది నా అభిప్రాయం మన దేశంలో అండి మన ఇళ్లల్లో కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోవడం వల్ల ఎవరైనా సరే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినా చిట్ట చివరగా తెలిసేది ఎవరికై అంటే వాళ్ళ ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు వాళ్ళకి లాస్ట్ తెలిసేది మొదటగా తెలిసేది ఎవరికంటే ఫ్రెండ్స్కు లేదు క్లాస్మేట్స్కు కోలీగ్స్కు పక్కింటి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ అంటే చెల్లెలో అక్కనో అన్ననో వాళ్ళకు కూడా తెలుస్తుంది అందరికీ తెలిసాక చిట్ట చివరగా తల్లిదండ్రులకు తెలుస్తుంది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛ అనేది ఇళ్లలో ఇవ్వకపోవడం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి అనుభూతులు అనేవి కలుగుతున్నాయి వాళ్ళు క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కనుక మాట్లాడే స్వేచ్ఛ అనేది ఇంట్లో ఉంటే అప్పుడు వాళ్ళు మాట్లాడేది తప్ప రైటా అని చెప్పడానికి అనేది ఒక అవకాశం ఉంటుంది అసలు మాట్లాడడానికి నోరే ఓపెన్ చేయనివ్వకుండా వ్యాలెన్టైన్స్ రే చీ 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 అని అంటున్నారు అనుకోండి ఏముంది సమాజంలో తమ పిల్లలు ప్రేమిస్తే తమకే చెట్ట చివరగా తెలుస్తుంది ఇక ఈ ప్రేమ ఎందుకు పుడుతుంది ఎప్పుడు పుడుతుంది ఏంటి అన్న దాని మీద ఆల్రెడీ చాలా పరిశోధనలు ఉన్నాయి ఆ పరిశోధనలను ప్రశ్నిస్తూ కొన్ని జర్నల్స్ ఉన్నాయి మరికొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి అవన్నీ కూడా కొన్ని అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు టీ మిక్స్టర్ ఛానల్లో మాట్లాడుకుందాం మరో విషయం ఏంటంటే అండి దీనికి తోడు మన సమాజంలో ఒక హిపోక్రసీ అనేది దాగి ఉంది ఒకప్పుడు ఉండేది కాదు భారతదేశంలో ఈ హిపోక్రసీ ఇప్పుడు తయారయ్యింది గత వంద రెండు వందల ఏళ్లలో తయారైంది అని చెప్పొచ్చు హిపోక్రసీ మనం కొన్ని గ్రంథాలు చదివితే మనకు అర్థం అయిపోతుంది ఒకప్పుడు ఆ హిపోక్రసీ ఉండేది కాదు ఎలా ఉంటుందంటే హిపోక్రసీ ఈయన ఎంగేజ్లో ఉంటాడు ఎవరినో ఒకరిని ప్రేమిస్తాడు లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు ప్రేమించినామేను లేదు ప్రేమ సినిమాలు చూస్తుంటారు అంతా బాగానే ఉంటుంది కాలేజీలు అమ్మాయిలు అన్నీ బాగానే ఉంటాయి ఈయనొక కూతురో కొడుకో పుట్టి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి నాన్న నేను పలానా అబ్బాయిని ప్రేమించాను లేదు పలానా అమ్మాయిని ప్రేమించాను అనగానే వెంటనే నో 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 అని చెప్పి ఇల్లు మొత్తం విరిగిపోయేలాగా ఇంటి పైకప్పు ఎగిరిపోయేలాగా అరిచి గోల పెట్టే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నారు అదే మన సమాజంలో ఉన్నటువంటి సమస్య అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది బాగా తగ్గిపోయింది కుటుంబాలలో ప్రతి జీవి సృష్టిలో మనిషిని ఎవరినోని ప్రేమించడం ప్రేమించబడడం ఇవన్నీ సహజంగా జరిగేవే అయితే యువతరం పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రేమ అనగానే చాలామంది ఆకర్షణ లేకపోతే శారీరక సంబంధం ఇలా అనుకుంటారు ఇక పాత తరంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రేమ అనే పదం వినగానే చిచి చిచిచి అది ఒక వినకూడని మాట అనుకుంటారు అసలు మన సమాజంలో ప్రేమ అనే పదం వినిపిస్తే చాలు కొంతమందికి అక్రమ సంబంధం అని చెప్పి వినిపిస్తూ ఉంటుంది చెవులో అంత దారుణమైనటువంటి సమాజం అనేది తయారైంది పరువు అని చెప్పి పేరు పెట్టి పరువు కోసము కొంతమంది ఏమేం చేస్తున్నారో ఎలాంటి కేసుల్లో ఇరుక్కుంటున్నారో మొత్తం సమాజంలో అది కూడా మనకు తెలుసు ఇదండి విషయం మరి టీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ఇప్పటికే టీమిక్స్చర్ ఛానల్లో ముఖ్యమంత్రుల నెల జీతాలు అలాగే ఎమ్మెల్యేల నెల జీతాలు ఎంపీల నెల జీతాలు రాష్ట్రపతి ప్రధానమంత్రి ఆర్మీ జనరళ్ళు వీళ్ళందరి నెల జీతాలు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల అడ్రస్లు తెలంగాణ ఎమ్మెల్యేల అడ్రస్లు ఇవన్నీ కూడా మేము ఇచ్చి టి మిక్స్టర్ ఛానల్లో వీడియోస్ పెట్టడం జరిగింది వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే పింక్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఇస్తున్నాం తప్పకుండా వాటిని చూస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు